ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టే మనిషి అన్నట్టుగా మోహన్ బాబు గురించి చెప్తారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన ఆయన చేసినటువంటి కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన బేషుగ్గా ఉందని, ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందని మోహన్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఫీజుల విషయంలో తెలుగుదేశం పార్టీ పైన విమర్శల గళం విప్పించిన మోహన్ బాబు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేటువంటి ప్రశ్నపైన స్పందిస్తూ, ఫీజుల విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం అప్పుడిస్తాం ఇప్పుడిస్తామైనా చెప్తోందని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏం సమాధానం చెప్పలేదని మోహన్ బాబు అంటున్నారు. అయితే ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు మోహన్ బాబు వీళ్ళిద్దరి మధ్య కొత్త వ్యవహారం రగులుతోందని చెప్తున్నారు. సినిమా రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి అసంతృప్తిని తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రిపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ, సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించడం అనేది వర్కౌట్ కాదు, సినిమాలు హిట్ అయినంత మాత్రాన రాజకీయాల్లో రాణిస్తారని అనుకూలం, వాళ్ళ జాతకంలో రాసించే అవ్వచ్చేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇన్నేళ్ల నా సినీ రాజకీయ ప్రస్థానంలో నాకు అసంతృప్తి రాజకీయాల్లో ఉండిపోయింది, రాజకీయాల్లో ఒక నన్ను దెబ్బగొట్టాడు, ఇప్పుడు అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, అప్పట్లో మేమిద్దరం కలిసి వ్యాపార సంస్థ కూడా పెట్టాం, తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, నన్ను మోసం చేశాడు, చచ్చిన పాముని కొట్టకూడదని అంటారు, ఆ సామెతని కొన్ని సందర్భాల్లో ఉపయోగించాలి, ఆ వ్యక్తి పేరు ఎన్నో సందర్భాల్లో చెప్పాను, హిస్టరీలో దొరుకుతుంది, అది మామూలు విషయం కాదు, కొంతమంది అడ్జస్ట్ అవ్వమని అన్నారు, అలాంటి వాళ్ళని ఒరే పిచ్చి మనుషుల్లారా నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధ నాకు తెలుస్తుంది తప్ప మీకు తెలుస్తుందా మూర్ఖుడా అనుకున్నాను, వాడి దగ్గర లాభాలు పొంది పదవులు పొంది వాడిని కాకపడుతూ బతుకుతున్న వారిని నేను పట్టించుకోలేదు, నన్ను దెబ్బ కొడితే అడ్జస్ట్ అవ్వాలా, ఈరోజు కొన్ని వేల కోట్లకి అదుపుతి అయ్యాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. అయితే దీని మీద కొంతమంది టీడీపీ సపోర్టులు రివర్స్ అవుతున్నారు. ఆయన ఇండైరెక్ట్గా ఎత్తిన పేరు చంద్రబాబుదేనని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, వీరిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉండేవారు, ఆ తర్వాత వ్యవహారాలు కాస్త అటు ఇటుగా మారిన సందర్భంలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినటువంటి మోహన్ బాబు, చంద్రబాబు నిలదీసినటువంటి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాదాపు అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ఇప్పుడు ఎందుకు ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ని క్లియర్ చేసుకోలేకపోయారు, అప్పుడిస్తాం ఇప్పుడిస్తామని చెప్తున్న మీద ఎందుకు సాటిస్ఫై అవ్వాల్సి వచ్చింది, నిజంగా ప్రశ్నించేటువంటి వ్యక్తి ప్రశ్నించాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఎవరు అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం నడుస్తున్నా అడుగుతారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మోహన్ బాబు ఇలా సైలెంట్గా ఎందుకున్నారని టీడీపీ సపోర్టర్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు.